దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 2వ అధ్యాయము 9వ వచనము. ప్రభువు మహిమ మీ చుట్టూ ప్రకాశించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, లోక రక్షకుడును యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జనన వార్తను తెలిపేందుకు ప్రభువు దూతయైన గబ్రియేలు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచున్న కొందరు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి వారున్న స్థలములో నిలిచి ఉండగా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ గొప్ప వెలుగునకు వారు మిక్కిలి భయపడుచుండగా ప్రభువు దూత వారికి శుభవార్తను తెలియజేయగా వారు సంతోషముతో ఉన్నారు. అప్పటి వరకు వారి చుట్టూ ఉన్న చీకటి తొలగిపోయి వారికి గొప్ప వెలుగు ప్రకాశించింది. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మనందరి జీవితాల్లో కూడా మనలను ఎన్నో చీకట్లు మన చుట్టూ చేరి మనలను ఎంతగానో కలవరపరుస్తున్నాయి కదా. అనేకమైన భయముల చేత మనము కృంగిపోతూ ఉన్నాము కదా. మన చీకటిని వెలుగుగా మార్చువాడును, మన దీపములను వెలిగించువాడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను దర్శించి మన చీకటిని తొలగించి మన బ్రతుకును మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశింపజేస్తారు. జీవాధిపతి అయిన యేసయ్య మన జీవితమును ప్రకాశింపజేయాలంటే మొదటిగా దేవుని మాటను శ్రద్ధగా ఆలకించి ఆయన మనకు బోధించుచున్న ఆయన కట్టడలన్నిటినీ, ఆయన మనకు విధించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ మన పూర్ణ హృదయాలతో అనుసరించాలి. ఆయనను వెంబడించువారు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటారు. రెండవదిగా ఎడతెగకుండా నిత్యము ప్రార్థనలు చేయాలి. మన పరిస్థితులను మార్చి మనకు విజయమును దయచేసి మన చీకటిని పారద్రోలి మనకు వెలుగును ప్రసాదించేది ప్రార్థనే కదా. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసురాజా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాలలో అలుముకున్న చీకటిని తొలగించి మాకు వెలుగును ప్రసాదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.